ఫ్రెండ్స్ ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య కనుక మీరు చూస్తే గ్రామాలలో ఎక్కువగా ఉంటుంది పట్టణాలలో తక్కువగా ఉంటుంది ఓటు హక్కు ఉంటుంది వీళ్ళు ఆ రోజు ఆ ఊళ్ళోనే ఉంటారు అయినా ఓటు కొంతమంది ఏమో ఇంకెక్కడో టూర్లకు అక్కడెక్కడ వెళ్ళిపోతుంటారు హాలిడే వచ్చింది కదా అని చెప్పి పట్టణాలలో అస్సలు ఓట్లు సిక్స్టీ పర్సెంట్ దాటితే చాలా గ్రేట్ అలా ఉంది పరిస్థితి అయితే ఆ ఓట్లు వేయని వాళ్ళు ఒక కారణం ఏం చెప్తారంటే ఎవరికి వెయ్యాలండి ఓటు ఎవరికేమంటారు చెప్పండి ఆ పార్టీ అలా ఈ పార్టీ ఇలా వాడు దొంగ వీడి దొంగ ఇలా చెప్తూ ఉంటారు సరే ఓటేయకుండా ఉండడం కోసం అతి తెలివితేటలతో చెప్పేవాళ్ళు కొందరు ఉంటే కొందరు నిజంగానే ఆ ఫీలింగ్లో ఉంటారు ఆ ఓటు అందరు అలాగే నాకు కనిపిస్తున్నారు ఎవరికి ఓటేయాలో అర్థం కావట్లేదు అంటుంటారు సరే నోటా ఉంది అయినా సరే వీళ్ళు మాట్లాడుతుంటారు నిజానికి వీళ్ళు ఇలా మాట్లాడడానికి కూడా కారణం మీడియా అని చెప్పొచ్చు ప్రధాన మీడియా ప్రధాన దినపత్రికలు ప్రధాన మీడియాలో చాలా భాగం అందరూ కాదు కానీ చాలా భాగం మీరు గమనిస్తే ఎక్కువగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద విషం ఎలా కక్కాలో విషయం గక్కేస్తుంటారు పూర్తి నెగిటివ్ వార్తలే చూపిస్తుంటారు ఒక దగ్గర ఏదో ఒక భయంకరమైన సంఘటన జరిగింది అనుకుందాం ప్రభుత్వాలకు సంబంధించి అది కేంద్రమా రాష్ట్రమా ఎవరనేది వదిలేయండి ఏ పార్టీ అన్నా ఉండనివ్వండి ఇక దాన్ని మీడియా వాళ్ళు రెండు మూడు రోజులు అవసరమైతే వారం రోజులు రుద్దీ రుద్ది 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 వదులుతూ ఉంటారు అక్కడ కూర్చున్న వ్యక్తి వాళ్లకు కావాల్సిన వ్యక్తి కాకపోతే వాళ్లతో అప్ లేని రాజకీయ పార్టీ ఉంటే చాలు ఇక ఉతికేరేస్తుంటారనమాట వారం రోజులు పది రోజులు ఇంకా వేయడమే వేయడం ఒక సంఘటన ఇక ఏ సంఘటన లేకపోతే సంఘటనలు సృష్టించి వేయడం ఈ స్థాయిలో జరుగుతోంది ఇప్పుడు మీడియాలో చాలా భాగం నెగిటివిటీ ఎక్కువ చూపిస్తూ ఉండడం వల్ల కూడా చాలామందికి ఏంటంటే రాజకీయ నాయకుల మీద ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఏ వాడు దొంగ ఏడు దొంగ ఇలా మాట్లాడుతుంటారు పాజిటివ్ విషయాలు కూడా కవర్ చేయొచ్చు కదా రెండు బ్యాలెన్స్ చేయొచ్చు కదా దినపత్రిక కానీ టీవీ న్యూస్ కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఏదో ఒక పాజిటివ్ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రతిరోజు ప్రభుత్వంలో ఎన్నో సంస్కరణలు ఎన్నో జరుగుతుంటాయి కొంత పని నడుస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ ఏం నడుస్తోంది దాన్ని కవర్ చేయొచ్చు అలాగే ఎక్కడెక్కడ అవినీతి ఉంది ఎక్కడెక్కడ ప్రభుత్వాల్లో లోపాలు ఉన్నాయి దాన్ని కవర్ చేయొచ్చు రెండు బ్యాలెన్స్ చేస్తూ కవర్ చేస్తూ వెళ్ళారనుకోండి అప్పుడు రాజకీయ నాయకుల మీద ఇంత అసహ్యం అనేది వెయ్యదు ఒకప్పటి మీడియా అలా ఉండేది మీరు ఎప్పుడైనా లైబ్రరీస్లోకి వెళితే పాత దినపత్రికలు ఓపెన్ చేయండి నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ ఫిఫ్టీస్ దినపత్రికలు ఉంటాయి ఒకసారి చేతుల్లోకి తీసుకొని చూడండి ఎడిటోరియల్స్ చూడండి మేము చూసాం కాబట్టి చెప్తున్నాము చాలా తేడా ఉందన్నమాట ఎగ్జిక్యూట్ చేసే విధానంలో అప్పుడున్న దినపత్రికలు ఏంటంటే మీడియా వ్యాపారమే నా లక్ష్యం అని ఉండేవాళ్ళు కాదు సమాజం నా లక్ష్యం వ్యాపారం సెకండరీ లక్ష్యం అని ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా భాగం మీడియా సంస్థలు ఏంటంటే వ్యాపారమే నా ప్రధాన లక్ష్యం ఈ టైప్లో ఉన్నారు దానికోసం ఎక్కువ నెగిటివిటీని చూపిస్తూ ఉండడం వల్ల కూడా చాలాసార్లు సిటీలో ఉండే ఓటర్స్ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా పర్క్యులేట్ అవడం వల్ల ఒక రకమైన నెగిటివిటీ అనమాట ఓటు వెయ్యాలి అంటే అందువల్ల కూడా ఓట్లు పడడం లేదు ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశం కూడా మీరు చూస్తే ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇరవై ఏళ్ల క్రితం అలా లేదు కొంత ప్రోగ్రెస్ సాధించింది ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉందో టెన్ ఇయర్స్ క్రితం అలా లేదు కొంత ప్రోగ్రెస్ సాధించింది కొన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ప్రోగ్రెస్ సాధించకపోవచ్చు అది ఇంపాసిబుల్ అది ఓకే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ క్రితం ఇప్పుడు చూస్తుంటే ప్రోగ్రెస్ అనేది కొన్ని విషయాల్లో సాధించింది ఆ విషయాలను కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు ఎక్కడెక్కడ ప్రోగ్రెస్ ఉంది అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ వార్తలు వస్తున్నాయి అనుకోండి రోజు జనాలు కూడా అవి చదివి ఆలోచిస్తుంటారు ఉదాహరణకు జస్ట్ ఇండియాలో కొన్ని నెలల్లో కొన్ని వారాల టైంలో కొన్ని నెలల టైంలో ఎన్ని విషయాలు జరిగాయి చూడండి ఇండియాలో మన భారతదేశం భవితవ్యాన్ని నిర్ణయించేవి భవితవ్యం గురించి మాట్లాడేవి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అవి కవర్ చేయరు మీడియా వాళ్ళు అది పెద్ద ఆశ్చర్యం మీకు జస్ట్ కొన్ని చెప్తాను చూడండి భారతదేశానికి అమెరికాకు మధ్య కుదిరిన కొన్ని ఒప్పందాల వల్ల కొన్ని సంబంధాల వల్ల కొన్ని విషయాల్లో అమెరికా ఇరాన్ ఆయిల్ శాంక్షన్స్ మీద కాస్త సాఫ్ట్ కార్నర్ను అవలంబిస్తోంది అమెరికా ఎందుకంటే ఇరాన్కు భారతదేశానికి మధ్య సంబంధాలు కొన్ని బలపడ్డాయి తెలుసా మీకు రెండోది ఇప్పుడు భారతదేశం ఇరాన్తో ఇండియన్ రూపీలో ట్రేడింగ్ చేయబోతోంది దానివల్ల భారతదేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ పెరగబోతోంది ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో జరిగినవి తర్వాత అస్సాంలో ఒక బ్రిడ్జ్ అప్పుడెప్పుడో నైన్టీన్ నైన్టీ సెవెన్లో హెచ్డి దేవగౌడ ఉన్నప్పుడు ప్లాన్ చేశారు తర్వాత రెండు వేల రెండులో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రారంభమైంది ప్రాజెక్టు రెండు వేల నాలుగు నుంచి ఆగిపోయింది మళ్ళీ రెండు వేల ఏడులో మొదలయ్యింది అలా 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 వెళుతూ రీసెంట్ టైమ్స్లో కంప్లీట్ అయింది బోగిబీల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని బోగిబీల్ బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్ ఓపెన్ అయింది దానివల్ల చాలా ట్రాన్స్పోర్టేషన్ పెరగబోతోంది అస్సాంలో అలాగే భారతదేశంలో కూడా కొన్ని నదుల్ని ఉత్తర భారతదేశంలో వాటిని పోర్ట్స్గా వాడుకోబోతున్నారు అంటే నదులలో కూడా పోర్ట్స్ పెట్టేసేసి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నారు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ని తగ్గించడానికి అనమాట ఈ పనులు ఇక పెట్రోల్ ధర తగ్గింది విషయం మీకు తెలుసు దానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే అంతర్జాతీయంగా పెట్రోల్పై బ్యారల్ ధర తగ్గింది దానివల్ల భారతదేశంలో పెట్రోల్ ధర తగ్గింది ఢిల్లీ లాంటి నగరాల్లో ఆల్మోస్ట్ పది రూపాయలు తగ్గింది అలాగే భారతదేశంలో ముఖ్యంగా మౌంటైన్ ఏరియాస్ ఉంటాయి కదా కశ్మీర్ కానీ అలాగే పంజాబ్ ఏరియాస్లో గానీ ఇండియా పాకిస్తాన్ బార్డర్స్లో గానీ అలాంటి భాగాలలో మౌంటైన్స్లో యుద్ధం చేయడం కోసం ప్రత్యేకంగా వ్యూహాత్మకంగా ప్రత్యేకంగా ఒక సైన్యపు దళాన్ని ఏర్పాటు చేశారు కేవలం మౌంటైన్స్ లో యుద్ధం చేయగలిగే స్కిల్స్ పెంచేలా సెక్యూరిటీని స్ట్రాంగ్ చేయడం కోసం మరో విషయం జరిగింది రీసెంట్ టైమ్స్లో ఎలక్ట్రిసిటీ యాక్సెసిబిలిటీ ర్యాంక్ అనుంటది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ ఏ దేశం ఏ ఏ ర్యాంకులో ఉంది అని చెప్తుందనమాట అది ఎలక్ట్రిసిటీ యాక్సెసిబిలిటీ ర్యాంకింగ్ అంటే ఒక దేశంలో ఎలక్ట్రిసిటీ అనేది ప్రజలకు ఎంత చేరువుగా వెళ్ళింది ఎంతమంది ఆ దేశంలో ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకునే స్థితిలో ఉన్నారు ఇవి చెప్పే ర్యాంకింగ్ అన్నమాటది భారతదేశం మొనమొనటి వరకు తొంభై తొమ్మిదవ స్థానంలో ఉంది ప్రపంచ దేశాలన్నిట్లో నైన్టీ నైన్త్ పొజిషన్ గత మూడు నాలుగేళ్లలో జరిగిన పని వల్ల నైన్టీ నైన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ ర్యాంకుకి ఎగబాకింది అంటే డెబ్బై మూడు స్థానాలు పైకి పాకింది ఇది మనకు మనం ఇచ్చుకున్నది కాదు వరల్డ్ వైజ్గా తీసే స్టాటిస్టిక్స్ అన్నమాటవి తర్వాత భారతదేశంలో ఉద్యోగాల అవకాశాలని పెంచడం కోసం పద్నాలుగు ఎస్సీ ను శాంక్షన్ చేశారు భారతదేశం మొత్తంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు కదా హైదరాబాద్ లో కూడా ఉన్నాయి ఎస్ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కోసం ఇలాంటి ఎస్ఈ జడ్స్ పద్నాలుగు ప్లేసెస్ లో ఏర్పాటు చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ కి సాఫ్ట్వేర్ కంపెనీస్ కి జాబ్స్ పెంచడం కోసం ఆపర్చునిటీస్ పెంచడం కోసం అలాగే చెన్నైలో హుండాయి వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫాక్చరింగ్ ఒక కొత్త ప్లాంట్ని ఏర్పాటు చేశారు రీసెంట్ గా జరిగింది ఇది అలాగే సిక్కింలో ఎయిర్పోర్టు ప్రారంభమయ్యింది ఇంటర్నేషనల్ ఏవియేషన్ టీమ్స్ అన్ని పాల్గొన్నాయి అక్కడ సిక్కింలో ఎయిర్పోర్టు చాలా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు చైనా వాడికి దడబుట్టించడానికి అవసరమైతే సిక్కిం ఎయిర్పోర్ట్లో మన భారతదేశానికి సంబంధించిన సైన్యానికి సంబంధించిన యుద్ధ విమానాలు అక్కడ పెట్టి చైనాకు ఇండియాకు మధ్య ఏమన్నా మిలిటరీ కాన్ఫ్లిక్స్ ఏమైనా వచ్చాయనుకోండి ఈ యుద్ధ విమానాలు వెళ్ళి వాడి మీద బాంబే అని బెదిరించడానికి మాకు కూతవెట్టు దూరంలో ఉన్నావు నువ్వు నువ్వు మాకు పక్కలో బలం కాదు మేం కూడా నీకు పక్కలో బలమే జాగ్రత్తగా ఉండని చెప్పడానికి అనమాట ఇది సిక్కింలో ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు స్టార్ట్ చేశారు దాన్ని అలాగే ముంబైలో లోకల్ ట్రైన్స్లో మీరు ఎవరైనా ప్రయాణం చేస్తుంటే మీకు తెలిసే ఉంటుంది ముంబైలో లోకల్ ట్రైన్స్ నెట్వర్క్ని స్ట్రాంగ్ చేయడం కోసం వచ్చే నాలుగైదేళ్లలో మరింత స్ట్రాంగ్ చేయడం కోసం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ముంబైలో ఇప్పటి వరకున్న లోకల్ ట్రైన్స్ని ఆ నెట్వర్క్ని మొత్తం మార్చిపారేస్తున్నారు కొత్త కొత్త రైల్వే లైన్స్ వేయబోతున్నారు ముంబైలో ఎందుకంటే పాపులేషన్ అంతగా పెరిగిపోయింది కదా దానికి తగ్గట్టు ఆ ఛాలెంజ్ని ఎదుర్కోవడం కోసం ముంబైలో ఉండే రైల్వే నెట్వర్క్ను మొత్తం ప్రక్షాళన చేసి మార్చబోతున్నారు కొత్త లైన్స్ వేయబోతున్నారు ఉన్నవాటిలో కొత్త కొత్త మార్పులు చేర్పులు చేయబోతున్నారు ముంబైలో తర్వాత మరొకటి అద్భుతమైనది జరిగింది భారతదేశంలో అదేంటో తెలుసా ఫారెన్ ఎనిమీ ప్రాపర్టీ దాన్ని వేలం వేసే ఒక యాక్ట్ ఒక భయంకరమైన యాక్ట్ అది ఇండియాలో ఇప్పుడు వేరే కంపెనీస్ ఉదాహరణకు చైనా వాడు ఉన్నాడు అనుకోండి ల్యాప్టాప్ కంపెనీస్ ఉన్నాయి లెనోవా లాంటి ల్యాప్టాప్ కంపెనీస్ లాంటి ఫోన్స్ ఉన్నాయి ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి కదా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళ మార్కెటింగ్ యూనిట్సు సేల్స్ యూనిట్స్ కంపెనీస్ ఉంటాయి కదా ఇండియాలో ఉన్నాయన్నమాట ఓకే పెట్టుకొని ఇచ్చారు బాగానే ఉంది రేపు ఇండియాకు చైనాకు మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వచ్చిందనుకోండి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి అంతకుముందు డోక్లామ్ దగ్గర అలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది సరే క్రమక్రమంగా అది పోయింది కాన్ఫ్లిక్ట్ ఆ గొడవ పోయింది కానీ టెన్షన్స్ మాత్రం అలాగే ఉన్నాయి నీవు గప్పిన నిప్పులాగా ఇండియాకు చైనాకు మధ్య రేపు భవిష్యత్తులో ఇలాంటిది అనుకోండి అప్పుడు చైనా అనేది మనకు శత్రుదేశం అయిపోతుంది నాతో గొడవ పెట్టుకోనంత వరకు నువ్వు నాకు శత్రువు కాదు నాకు నీకు మధ్య మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే నువ్వు నాకు శత్రువు అప్పుడు నా దేశంలో నీ దేశానికి సంబంధించిన కంపెనీలు అసెట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ వాటన్నింటినీ వేలం వేసి పారేసే హక్కు మా భారతదేశ ప్రభుత్వానికి ఉంటుంది అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఫారిన్ ఎనిమీ ప్రాపర్టీ ఆక్షన్ చేయడానికి ముందు ఉండేది ఇప్పుడు అత్యంత బలమైన మార్పులు చేర్పులు చేశారు అదే గనక జరిగితే లక్ష కోట్ల ఆస్తి ఇండియాలో వచ్చి కూర్చుంటుంది ఇప్పుడున్న వాటిని అసెట్స్ అన్నింటినీ వేలం వేస్తే ఇప్పుడున్న లెక్కల ప్రకారం అంటే ఇది ఒక రకంగా పక్కనే ఉన్న చైనా వాణ్ణి ఇటు పాకిస్తాన్ వాణ్ణి వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టడం అనమాట భయపెట్టడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి భారతదేశంలో ఇవన్నీ అస్సలు ప్రాజెక్ట్ చేయడమే లేదు మీడియా వాళ్ళు ఇప్పుడు మాలాంటోడు ఎవడన్నా చెప్పాడు అనుకోండి మా దగ్గర చాలా సమాచారం ఉంటుంది ఇక కింద మాకు కామెంట్ రాస్తూ ఉంటారనమాట నీది నరేంద్ర మోడీ ఛానలా అంటాడు ఒకడొచ్చి ఇక కులాన్ని అంటగడతాడు మతాన్ని అంటగడతాడు ఇలాంటి బౌలు ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు పలానా పని చేశారు మేము అనుకోండి ఏ రైతు బంధో ఏదో వేసాం నువ్వు తెలంగాణ వాడివా లేకపోతే నీది టీఆర్ఎస్ పార్టీయా ఈ టైప్లో రాస్తాడు చంద్రబాబు నాయుడు ఏదనో మంచి పని చేశారనుకోండి పలానా పలానా జరుగుతున్నాయి రాష్ట్రంలో వేసామనుకోండి ఇక అయిపోయాయి కింద వీళ్ళొచ్చేసేసి మాకు కులాన్ని అంటగడతారు లేకపోతే మాకొక ప్రాంతాన్ని అంటగడతారు మాకు పార్టీని అంటగడతారు పాజిటివ్ వార్తలు రాయడానికి వీల్లేదనమాట వీళ్లకు నచ్చని రాజకీయ నాయకుల మీద గానీ నచ్చని పార్టీల మీద గానీ ఎవరు తయారు చేశారు ఇలా మీడియా తయారు చేసి పెట్టిందండి ఇలా ప్రతిరోజు బ్యాలెన్స్ చేస్తూ దాదాపు అన్ని మీడియా ఛానల్స్లో గనక మెయిన్ మీడియా ఛానల్స్లో మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వదిలేయండి మాకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు చాలా నీట్గా నిజాయితీగా చెప్తున్నాం పెద్ద పెద్ద ఛానల్స్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్లో కానీ ఆంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్లో కానీ రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి జర్నలిస్టులు ఎంతోమంది పనిచేస్తుంటారు కదా పెద్ద పెద్ద ఛానల్స్లో వాళ్ళని అడగండి మీకే తెలుస్తుంది మీరే చూస్తున్నారు కదా ప్రతిరోజు ఎక్కువ శాతం నెగిటివిటీ ఉన్నటువంటి వార్తలే అలా కనిపించడం వల్ల కూడా చాలామందికి ఈ ఓట్లేసే వాళ్ళకు ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది హే వాడి దొంగ వీడి దొంగ ఏంట్రా ఓటేసేది ఇంట్లో కూర్చుందాం కానీ ఇలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది దీనికి కూడా మీడియా కారణమే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రతి ప్రభుత్వం మీద భారతదేశ ప్రభుత్వం అక్కడ మోడీ ఉన్నాడా సోనియా గాంధీ ఉందా ఇదని పక్కన పెట్టండి భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ పీపులే కదా చేయాల్సింది ప్రజల కోసమే కదా ఇగో పలానా మంచి పని జరుగుతోంది పలానా పనిలో తప్పులున్నాయి లోపాలున్నాయి మాట్లాడచ్చు అవన్నీ అసలు నువ్వు కవరేజ్ చేయకపోతే పాజిటివ్ వార్తలు అసలు కవరేజ్ చేయరు మీడియాలో చాలామంది ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన రాజకీయ పార్టీలు ఏమేమి ఉంటాయో ఇక వాళ్ళకి సంబంధించిన పాజిటివ్ వార్తలు వేస్తారు మిగిలిన వాళ్ళందరూ ఎదవాలని చెప్పి చూపిస్తూ ఉంటారు ఇలా ఒక నాలుగైదు న్యూస్ ఛానల్స్ చూసామనుకోండి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ జనాలకు ఎలాంటి అవగాహన వస్తుంది తెలుసా అందరు రాజకీయ నాయకులు దుర్మార్గులు అన్ని రాజకీయ పార్టీలు దొంగ రాజకీయ పార్టీలు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది దానివల్ల కూడా చాలామంది ఓట్లు ఎందుకు వేసేది ఈ టైప్లో ఆలోచిస్తుంటారు మీడియా కూడా అలా తయారు చేసి పెట్టింది అనేది మా అభిప్రాయం అండి ఇప్పుడు జనాలు కూడా ఏ స్థాయిలో ఉన్నారంటే ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు లాంటి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఒకరు అనుకోండి పలానా రాజకీయ పార్టీ పలానా మంచి పని చేసింది ఏదో ఇచ్చామనుకోండి ఓ వార్త ఇక కింద రాస్తూ ఉంటారు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయంటే అంటే ఒక ప్రభుత్వం పాజిటివ్ పని చేయడానికి వీలు లేదు ఏ ప్రభుత్వం అయినా వీడికి నచ్చలేదు కాబట్టి అది పాజిటివ్ పని చేయడానికి వీలు లేదు ఇంకా లేని అవన్నీ తీసుకొస్తుంటాడనమాట అక్కడ అది చేయలేదు ఇక్కడ ఇది చేయలేదు అంటే పాజిటివ్ మాట్లాడడానికి వీలు లేదు ఎవరి గురించి కానీ ఏ రాజకీయ పార్టీ గురించి కానీ ఏ రాజకీయ నాయకుడి గురించి కానీ అది మోడీ అయినా సోనియా గాంధీ గారైనా కేసీఆర్ గారైనా చంద్రబాబు గారైనా ఎవరైనా సరే ఈ స్థాయిలో తీసుకొచ్చి పెట్టారు ఇక మా లాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే టీ మిక్స్చర్ ఛానల్ లాంటి వాళ్లకు ఇప్పుడు మేము ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు లేకపోతే జగన్ గారు లేకపోతే కేసీఆర్ గారు ఎవరైనా తీసుకోండి ఇగో పలానా ఉంది ఇలా ఉంది అని చెప్పి పాజిటివ్ వేసామనుకోండి ఓ రెండు మూడు రోజులు వచ్చింది అనుకోండి చాలామంది ఏమనుకుంటారు మాకు ఆ పార్టీకి అంటకట్టేసేసి బ్రెయిన్లో అంటకట్టేసేసి ఇక రెడీగా ఆహా ఈ ఛానల్ ఈ పార్టీది అనుకుంటారు సడన్గా మూడో రోజు నాలుగో రోజు దానికి నెగిటివ్గా ఇంకోటి వస్తుంది మా ఛానల్లో ఇగో పలానా తప్పని చేశాడు అని వస్తుంది అప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అరే ఈ ఛానలు ఆ పార్టీ కాదా మొన్నటి వరకు వీడిని ఈ పార్టీ అనుకున్నామే అని చెప్పి మళ్ళీ వీడే కన్ఫ్యూజ్ అవుతాడన్నమాట నిజానికి మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయాలా పని మీరు సిక్స్టీస్ సెవెంటీస్ ఫిఫ్టీస్ ఇంతకుముందు చెప్పాం కదా పేపర్స్ మీరు ఒకసారి చూడండి దయచేసి అన్ని రాజకీయ పార్టీల గురించి కవర్ చేస్తూ ఉంటారు పాజిటివ్ కవర్ చేస్తారు నెగిటివ్ కవర్ చేస్తారు మంచి ఉంది చెడే ఉంది అన్ని కవర్ చేస్తారు ఇంకా నిజం చెప్పాలంటే పత్రికలు ఎక్కువ శాతం ప్రభుత్వంలో ఎవరుంటారో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సరే ఉంటారో వాళ్ళ మీద పాజిటివ్ కవర్ చేస్తూ అంటే మన భారతదేశం మన రాష్ట్రం ఎలా పురోగతి సాధిస్తోంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అవన్నీ కవర్ చేస్తూ ప్రభుత్వాలలో ఉండే లోపాలను కూడా ఏకిపారేస్తూ ఉతికారేస్తూ ఆ బ్యాలెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట దానివల్ల ప్రజలకు మంచి అవగాహన వచ్చేది ఓట్లేసే వాళ్ళకు చదువుకునే వాళ్ళకు ఇప్పుడు చదువుకునేవాళ్లకు అవగాహన కంటే కూడా అనాసక్త నిరాశ నిరాశవాదం ఎందుకులా ఓటేయడం సిటీలలో ఉండేవాళ్లకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతోంది మెయిన్ కారణం ప్రధాన మీడియా ఛానల్స్లో చాలా భాగం అండి కారణం ఇది మా అభిప్రాయం ఇంక మీరేమనుకుంటారన్నది దయచేసి కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం